ప్రకాశం జిల్లా చీరాల న్యాయవాదులు విధులను బహిష్కరించి రహదారిపై నిరసన తెలియజేశారు. జిల్లాలో ఉన్న బెంచ్ను కర్నూలులో కలపడాన్ని నిరసిస్తున్నారు. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల కక్షిదారులు, న్యాయవాదులు చాలా వ్యయ ప్రయాసలకు గురి అయ్యారు. అంతేకాకుండా దాదాపుగా 10 గంటల సమయం ప్రయాణం పడుతుంది. ఈ నిర్ణయం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అతి దగ్గరలో ఉన్న అమరావతికి 2 గంటల్లో చేరుకోవచ్చు. అన్ని విధాలుగా ఈ నిర్ణయం ఆమోదయోగ్యమైంది కాదు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయంపై పునఃసమీక్ష చేసుకుంటే మంచిదని చీరాల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన శ్రీకాంత్ సింగ్ ఠాకూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు 1వ తేదీ వరకు విధులను బహిష్కరిస్తామన్నారు. అమరావతి 1-2 గంటల్లో అందరికీ అందుబాటులో ఉండే హైకోర్టు ఇది. ఇప్పుడు కొత్తగా కర్నూలు వాళ్ళని అంటే అక్కడ ఉన్న ఓటర్లని వాళ్ళని బుజ్జగించాలని, కర్నూలు బెంచ్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ కర్నూలు బెంచ్లో ప్రకాశం జిల్లాను కూడా తీసుకుని వెళ్ళి కలపాలనే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లుగా, జీవో పాస్ చేయబోతున్నట్లుగా వచ్చింది. దీంట్లో ప్రకాశం జిల్లా వాసులకు అందరికీ కూడా అమరావతి ఎంతో దగ్గర. అలాగే ముంగిట్లో న్యాయం అని చెప్పి అమరావతిని పక్కన పెట్టుకొని ఎక్కడో కర్నూలులో బెంచ్ని పెట్టి ప్రకాశాన్ని కల్పితే కక్షిదారులకు, న్యాయవాదులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. దీనికి నిరసనగా 2019 నుంచి 1/3/2019 వరకు నిరవధికంగా కోర్టులను బహిష్కరిస్తూ ఉన్నాము. అలాగే ప్రభుత్వం ఎటువంటి అభిప్రాయాలు తెచ్చుకోకుండా, ప్రజల అభిప్రాయాలు, న్యాయవాదుల అభిప్రాయాలు తెచ్చుకోకుండా ఏకపక్షంగా ప్రకాశం జిల్లాని కర్నూలు బెంచ్లో చేర్చడం అనేది ఏ రకంగా చూసినా శోచనీయ.